రవళిక ఆత్మహత్య చేసుకున్న రోజు ధర్నా చేసిన నాయకులపై కేసు నమోదైంది. బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఓయూ జేఏసీ చైర్మన్ సురేష్ యాదవ్లతో పాటు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, బీజేవైఎం నేత భానుప్రకాష్లపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐసీసీ సెక్షన్ 143, 148, 341, 332 కింద కేసులు నమోదు చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి, ఆ రోజు ఆందోళన చేసిన నాయకుల్ని అరెస్టులు చేస్తున్నట్టు చూస్తున్నావు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్? సరే, హైదరాబాద్ లో సంచలనం రేపినటువంటి కవళిక ఆత్మహత్యకు సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికీ ఈ కేసులో కూడా ఆ కవళిక ఆత్మహత్యను మిస్గైడ్ చేసి కూడా ఉద్దేశపూర్వకంగా గొడవలు రేకెత్తే విధంగా కొంతమంది విద్యార్థి నాయకులు, కొన్ని రాజకీయ నేతలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీల నేతల పేర్లు కూడా చేర్చి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చిక్కడపల్లి పోలీసుల దర్యాప్తు సంబంధించి కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తో పాటు ఓయూజేఏసీ చైర్మన్ సురేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్ తో పాటు అనిల్ కుమార్, బీజేవైఎం నాయకులు భానుప్రకాష్ తో పాటు మరికొంతమంది పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 143, 148 తో పాటు 341, 322, రెడ్ బుక్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా కూడా ఎవరైతే గొడవ రేపిన వాళ్ళు వీలైతే, ఎవరైతే విద్యార్థిని ఆత్మహత్య కారణమైనటువంటి మరో వ్యక్తి శివరామ్ కోసం కూడా పోలీసులు గాలిస్తా ఉన్నారు. ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి కూడా పూణెతో పాటు మహబూబ్ నగర్, ఇతర తెలంగాణలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా ప్రత్యేక టీములు ప్రస్తుతం గాలిస్తా ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం ఈ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమంటా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎగ్జామినేషన్ లో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 క్యాన్సలేషన్ కావడమే ఆత్మహత్యకు కారణమంటూ ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి. పోలీసుల దర్యాప్తులో మాత్రం ఆమె వాట్సాప్ చాటింగ్ తో పాటు కొన్ని కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం శివరామే ఆమె ఆత్మహత్యకు కారణమని కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిన్న మీడియాతో మాట్లాడినటువంటి బయట కూడా చూశాం. ప్రస్తుతం పోలీసులు అయితే ఆ కోణంలోనే శివరామ్ కోసం గాలిస్తా ఉన్నారు. పూణెకు ప్రత్యేక టీంలను పంపించి కూడా గాలింపించినట్టు మమ్మల్ని చేశారు. త్వరలోనే శివరామ్ నిర్దోషించుకుంటే ఈ కేసులో కీలక దశకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సరే.